ఇక్కడ కొట్టుకున్నామని చెప్పు. కొట్టెళ్ళాడని చెప్పక. అలాగే పోతులు కదరా మీరు, దున్న పోతులు. మరి అన్న వేసేసారు, మీరు కూడా వేసేస్తే నేను ఊరిలో వస్తా. నేను డబ్బులే చేపిస్తే నా డబ్బులు తీసుకునే. వాడు సడన్ గా అలా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. వాడు అసలు స్వామియేనా? అయితే ఒక పని చేయండి, వాడి బాడీ ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో ఉంది కదా అన్నాడు కదా. అయితే మార్చురీలో బాడీ ఉందో లేదో చెక్ చేస్తే తెలిసిపోదు కదా. అంతేగా, మరికే పడింది. పదండి. ఏయ్ ఏయ్ ఏయ్, డ్యూటీ టైంలో పడుకున్నావేంట్రా? చుట్టూ ఇంతమంది పడుకుంటే లేదా నేను పడుకుంటూనే వచ్చిందా నీకు? నీ వీడి బాడీ ఇక్కడే ఉందా? లేదు, చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయితే మ్యాట్నీ షో చూడడానికి వెళ్ళింది. చోక్లేస్తే చంపేస్తా, మూసుకొని చూపించు. ఇదా? ఇది కాదు, ఇంకోటి చూపించు. ఇంకోటా? మరి ఇదా? ఇది కూడా కాదు, ఇంకోటి చూపించు. మీరు శవాలను చూడడానికి వచ్చినట్టు లేదు, షాపింగ్ మాల్లో శిలో చూడడానికి వచ్చినట్టుంది. ఇంకోటి చూపించు, ఇంకోటి చూపించు. ఏంటా ఇంకోటి చూపించు? చూపించరా. ఇదా? ఆనంద్ గాడి బాడీ ఇక్కడుందంటే అక్కడుంది స్వామి అయి ఉంటుంది. నిన్నేం జరిగిందో వాణ్ణి అడుగుదాం పద. ఆనంద్ గారి బాడీ ఇక్కడే ఉందంటే స్వామిగారు చెప్పింది రైటేరా. ఒక ఆనిముత్యాన్ని చంపేశానరా. మరింకే ఉన్న ఆనిముత్యాన్ని బాగా చూసుకోండి. చంపేస్తా నిన్ను. ఆ పక్క బాక్స్ ఖాళీగా పెట్టరా, వచ్చి పడుకుంటా. చంపేస్తారంట మా సారు. నిన్ను వదిలించుకోవాలంటే నేనేం చేయాలరా? ఆ బాక్సులో మీరు పడుకోవాలి. ఆనంద్ గంట చంపిన విషయం చక్రవర్తి గారికి తెలిస్తే మన పరిస్థితి ఏమవుతాం? అప్పటికి బాక్స్ ఖాళీ అయితే మీరు పడుకోవచ్చు. ఎక్కడ మరి బయటికి వెళ్తే బాహుబలి మీరు? ఇక చూసింది వెళ్ళి పదండి. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పిద్దామా? అదేంటండి? వాళ్ళు ఏం చేస్తాం? నిన్న నుంచి వాళ్ళు ఎక్కడ మానసరించి వాళ్ళు ఎక్కడ మనం ఏం చేయగలం? ఇది ఆడపిల్ల పెళ్లి విషయం, కొన్ని మొదలు పెట్టకుండా ఆపిస్తే మంచిది. ఏం లేదు. అంటే సార్ వాళ్ళు సార్ తను నీ వైఫ్ అపర్ణ, లవ్ మ్యారేజ్ కదా. కంటిన్యూ కంటిన్యూ. ఆ పక్కనున్న ఫోటోలో నీ కొడుకు అభిరామ్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. సార్ ఆనంద్ గారిని చంపేశారు.
సార్ నిజంగా నాకేం తెలియదు. ఈ ఫోన్ కాల్ ఆవిడ సూపర్ మార్కెట్ నుంచి వస్తుంది, యాక్సిడెంట్ చనిపోయిందండి. సార్ నిజంగా నాకేం తెలియదు అన్నమాట. ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను, అభిరామ్ ఎవరో చంపే స్టోర్లు పడ. మీరు చెప్పిన టైం అండ్ ప్లేస్ని బట్టి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వెళ్ళిన నెంబర్ని ట్రేస్ చేసాం. వాడి తెలుగుగా సిమ్ తీసేశాడు, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు ట్రేస్. నాన్నగారికి ఎలా ఉంది? హీస్ ఫైన్ అండి. నేను కెనడా వచ్చాను. 5 డేస్ నుండి హెవీ స్నోఫాల్, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. నేను రాగానే నాన్నగారిని కలుస్తానని చెప్పు. అలాగే తప్పకుండా. నమస్తే. ప్లీజ్ కమిన్ సార్. సార్ మీ దగ్గర పిఏగా వర్క్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని ఓపెనింగ్ పిలిస్తే మీరు ఇక్కడ రావడం రియల్లీ సో గ్రేట్ ఆఫీసర్. నా దగ్గర లాగేసే డబ్బులతో కంపెనీ పెట్టి నన్నే ఓపెనింగ్ పిలిచావంటే. అయ్యో సార్ అది కాదు సార్, ఆ విషయంలో నేను నా పిఏకి ఆ మాత్రం తెలియజేయకుండా. సార్ ఆఫీస్ ప్లీజ్. చెప్పు సార్. నా సీట్లో కూర్చోండి సార్ ప్లీజ్. జస్ట్ వచ్చేటప్పుడు చెడీస్ చేస్తాను. మీకు తెలియని విషయం అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లో సార్ 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 ప్లీజ్ సార్. చంపేస్తే సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ నా ఫ్యామిలీ ఉంది సార్ ప్లీజ్ సార్. ఈ ప్రాజెక్ట్ కోసం దేని అంటే కష్టపడండి సార్. హలో జేపి. వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి ఉన్నారు కదా, అది కూడా ఓపెన్ అయ్యాక
ఒకేసారి ఒప్పుపై చేసుకోవచ్చని కొంచెం గ్యాప్ వచ్చాయి. నువ్వు నీ కంపెనీకి సీఈగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే.